కరోనా పరీక్షల్లో భాగంగా రేపటి నుంచి పెద్ద మొత్తంలో స్వాబ్ సేకరణ చేపడుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా హోమ్ క్వారంటైన్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. దేశంలోనే మెట్రో నగరాల్లో మాదిరిగానే హైదరాబాద్లోనూ కేసులు పెరుగుతున్నాయని మంత్రి ఈటల అన్నారు. అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్పై ఆలోచన చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు 4-5 రోజుల్లో మంత్రివర్గం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని ఈటల వివరించారు. ఢిల్లీలో బొంబాయిలో కలకత్తాలో మద్రాసులో ఇవాళ ఎట్లయితే కేసులు పెరిగాయో హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెరుగుతా ఉన్నాయి. అంత రేషియోలో కాకుండా కొంత పెరుగుతా ఉంది. మళ్ళీ రేపటి నుంచి విస్తృతంగా పెద్ద మొత్తంలో ఈ స్వాబ్ కలెక్షన్ చేసుకొని టెస్టులు చేసుకొని ప్రజలకు భయం లేకుండా ప్రజలకు అవసరమైన మేరకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత మాకు సూచన చేసిందో దాని ప్రకారంగా మేము రేపటి నుంచి చేయబోతా ఉన్నాం. అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్ కూడా పెట్టుకుందాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. ఒక 4-5 రోజుల్లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో మనం చర్చించుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. దేశంలో రాష్ట్రంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగానే ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సమయానికి ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకుంటే ప్రాణాలు పోయే అవకాశమే లేదన్నారు. ఇప్పటి వరకు మరణించిన వారిలో ఎక్కువ శాతం మందిలో ఇతర అనారోగ్య సమస్యలున్నట్టు వెల్లడించారు. మన దేశంలో ఎక్కువ డెత్స్ లేవు. మన దగ్గర మరణాల శాతం కేవలం దేశంలో 3% మాత్రమే. మన రాష్ట్రానికి వస్తే డెత్ రేట్ కేవలం 1.7% మాత్రమే. సకాలంలో గనక డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అంతే ఎవరు చనిపోవట్లేదు. అట్లాంటి వేరే వేరే చనిపోవాలి మరి కరెక్ట్ అనుకోకండి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 15 లేదా 16% మాత్రమే ఉందని ఈటల తెలిపారు. కానీ ప్రైవేటు ల్యాబుల్లో నిర్వహించిన పరీక్షల్లో 100 మందిలో 70 నుంచి 80 మందికి వస్తున్నట్లు గుర్తించామన్నారు. వాటిపై నిపుణులు పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా 16.5% 17% వచ్చింది పాజిటివిటీ రేట్. మన రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు దాంట్లో 15-16% కంటే ఎక్కువ లేదు. కానీ వాళ్ళ కొన్ని ల్యాబులలో చేస్తే 70 నుంచి 80% ఉంది. మా టీమ్స్ అన్ని కూడా వాళ్ళు విజిట్ చేసినారు, దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. వాళ్ళు కొంత రెటిఫై చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చిన ఇంకా టెస్ట్ ల్యాబులు టెస్ట్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా రెటిఫై చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1000 మందికి చికిత్స అందిస్తున్నామన్న ఈటల వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వైద్యులపై దుష్ప్రచారం తగదని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మాత్రం అక్కడక్కడ నాకు ఆక్సిజన్ అందలేదని కొంతమంది, నాకు డాక్టర్ చూడలేని కొంతమంది, నాకు వెంటిలేటర్ పెట్టలేని కొంతమంది, ఇదంతా కూడా తప్పు. వాళ్ళు నిన్న కూడా చెస్ట్ హాస్పిటల్లో అనేక హాస్పిటల్ తిరిగిన తర్వాత మా దగ్గరకు వచ్చింది. ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఆక్సిజన్ పెట్టుకొని వారికి ట్రీట్మెంట్ ఇస్తే వారికి ఏ డిసీజ్తో చనిపోయిందో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ప్రాణాలకు పనంగా పెట్టి అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ మీద ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని మీడియా క్యారీ చేయడం ఇది తగదని చెప్పి నేను మనవి చేస్తాను. వాళ్ళకి అంతకు ముందే రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక్కటి చనిపోతే ఈ 1000 మందిని కాపాడింది పక్కకు పోయి ఒక్కటి చనిపోయిందని హైలైట్ చేసి ఇలా ప్రభుత్వ హాస్పిటల్లా ప్రభుత్వ హాస్పిటల్ పనిచేసే సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఆరోగ్య శాఖలో 250 మంది సిబ్బందికి 184 మంది పోలీసులకు పాజిటివ్ వచ్చిందన్న మంత్రి వారందరూ కోలుకుంటున్నారని అన్నారు. కరోనా బాధితుల కోసం 17,000కు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.